కుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయి నత్తుకోవాలని ఉన్నదే ఇది ఆర్మూరు జనమా ప్రభంజనమా ఆర్మూరులో ఒక విషయం అయితే ఈరోజు గ్యారంటీగా తెలిసిపోయింది ఈ సభ సముద్రాన్ని చూసిన తర్వాత జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచిపోతా ఉన్నారు అనేది స్పష్టంగా ఈరోజు తేలిపోయింది గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు మాన్య మంత్రివర్యులు వేముల ప్రశాంత రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ రెడ్డి గారు శ్రీ దామోదర్ రావు గారు గౌరవనీయులైన సీనియర్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా గారు ఎమ్మెల్సీ గౌరవనీయులు రఘుత్తమ్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ విఠలరావు గారు మార్క్ఫెడ్ చైర్మన్ గారు ఇదే నియోజకవర్గ వాస్తవ్యులు శ్రీ మార గంగారెడ్డి గారు డాక్టర్ మధుశేఖర్ గారు కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ ఎల్ఎంబి రాజేశ్వర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు యువ నాయకులు రాజారాం యాదవ్ గారు వినీత పవన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ మున్నా గారు రైతు నాయకులు శ్రీ కోటపాటి నరసింహనాయుడు గారు మహారాష్ట్ర నుంచి ఇచ్చేసినటువంటి మిత్రులు జీవన్ రెడ్డి గారి మీద ప్రేమతో వచ్చినారు వాళ్ళు అన్నాసాబ్ మానయ్య గారు ఘనశ్యామ్ గారు కదీర్ గారు ఇలా ప్రభంజనంలాగా ఉప్పెనలాగా ఆర్మూరు నియోజకవర్గం అంతా ఇక్కడనే ఉన్నదన్న పద్ధతిలో వచ్చేసినటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తా ఏమేం జరిగింది ఇక్కడ జీవన్ రెడ్డి గారు చెప్పినారు జీవన్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఉద్యమంలో ఉండి ఎర్రజొన్న బంజేయాలి వాళ్ళు నాగవట్టరు జరా ఇక్కడ నేను మాట్లాడితే అక్కడ మీరు అరిస్తే ఏది అర్థం కాదు కదా లాస్ట్లో మాట్లాడదాం లాస్ట్లో చెప్దాం స్లోగన్ మధ్యలో డిస్టర్బ్ చేయదు జీవన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే లేకముందు తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఇక్కడ ఎర్రజొన్న రైతుల కోసం ఆభరణ దీక్ష పట్టినాడు ఆ రోజు ఫైరింగ్లు కూడా చేసినారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీస్ కాల్పులు జరిగినాయి నేను ఎక్కడనో కరీంనగర్ జిల్లాలో ఉన్న పర్యటనలు ఆర్మూరులో కాల్పులు జరిగినాయని తెలిస్తే ఉటాహుటిన అక్కడ పర్యటన రద్దు చేసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ తదనంతరం అతను నాకు చాలా సన్నిహితుడైపోయి నా కుటుంబంలో ఒక సభ్యునిలాగా వండుకుంటూ ఓ పార్టీకి చాలా బలంగా ముందుకు తీసుకుపోయే నాయకుడు జీవన్ రెడ్డిది కావాలని కోరితే ఇక ఇడివడు పొద్దున బబ్బుల రాత్రి ఎప్పుడున్నాయి పడి ఇంట్లోనే నాతోనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అలిగో గులిగో మొత్తానికి పని సాధిస్తాడు మండలాలు కావాలి నాకు ఆలూరు మండలం కావాలి డొంకేశ్వర మండలం కావాలంటే అవసరమా జీవన్ అంటే 3 రోజులు అలిగి కూర్చున్నాడు నా మీద దేవుడానికి కూడా చేయవలసి వచ్చింది అట్లా పట్టుదలతోని పంతంతోని తనను నమ్ముకున్న ప్రజల కోసం తప్పకుండా నిష్కర్షగా మాట్లాడి పనులు చేయిస్తాడు కాబట్టే మీ అభిమానం ఇంత పెద్దగా ఈరోజు కన్నులారా నాకు కనబడతా ఉంది మీ అందరిని నేను కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి ఎవరో ఒకరు గెలుస్తారు పార్టీ అన్న తర్వాత ఎవరినో ఒకరు నిలబడతారు ఇలా ఇవాళ కూడా పార్టీలున్నాయి బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఇంకెవడన్నా ఉంటే ఇండిపెండెంట్ కూడా ఉంటాడు మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే ఇక్కడ రైతాంగం ఉంటుంది
ఎక్కువ శాతం రైతాంగమే ఉంటుంది. మీరు పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. నాకు అంకాపురం అంటే ప్రాణంతో సమానం. ఎన్నోసార్లు నేను బహుశా అంకాపూర్ను నేను ప్రచారం చేసినంత ఈ ప్రపంచంలో ఎవడు ప్రచారం చేయలే. అంత మంచి అభ్యుదయమైన రైతులు ఆ అంకాపూర్ చైతన్యంతోని వందలాది గ్రామాలు ఇలా చాలా అద్భుతంగా ఇక్కడ బాగా పేరుకు వచ్చినాయి, ప్రతిష్టకు వచ్చినాయి, ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఏంటంటే ఒకటే మాట, భారతదేశంలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి మెచ్యూరిటీ ఇంకా రాలే, ఆ పరిణతి పెరుగుతలేదు. ఎలక్షన్లు వస్తే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, బదనాములు పెట్టడం, రకరకాల దుష్ప్రచారాలు చేయడం అనేది ఇంకా కూడా మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి. ఎవరో చెప్పినని ఓటు ఏదో ఒక ఒరవడిలో కొట్టుకొని పోవద్దు. చాలా జాగ్రత్త, ఎందుకంటే ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. వచ్చే ఐదేళ్ళ మన భవిష్యత్తుకు అది దారేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ జీవన్ రెడ్డి నిలిచినాడు, కాంగ్రెస్కి ఒక ఆయన, బీజేపీకి ఒక ఆయన నిలిచున్నారు. 30 తారీఖు నాడు ఓట్లు అవుతాయి, 3 తారీఖు నాడు లెక్క అవుతుంది, ఎవరో ఒకరు గెలుస్తారు. అభ్యర్థి మంచి చెడ్డ ఎట్లన్నా చూడాలి, అభ్యర్థి ఎటువంటి వాడు ఏం సంగతి చూడాలి. రెండవది ఏంది, ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉన్నాయి. మీరు ఇక్కడ గెలిపించే ఎమ్మెల్యే ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ పార్టీ చరిత్ర ఏంది, పార్టీ యొక్క నడవడిక ఏంది, పార్టీ ఇంతకుముందు వాళ్ళ పద్ధతి ఏమున్నది, ఎవరు రాజ్యం చేసినప్పుడు ఏం నడకలు నడిచినారు అనేది మీరు బాగా ఆలోచన చేయాలి. ఏ పార్టీ వైఖరి ప్రభుత్వం గురించి ఏమున్నది, ప్రజల గురించి, రాష్ట్రం గురించి వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉన్నది, వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది అనేది ఆలోచించి మీరు ఓటేస్తే తప్పకుండా చాలా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళా చివరికి ఇలిగాలిపోయిందని ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకూడదు. ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, మన చేతిలో ఉన్నటువంటి ఓటును సరి అయిన పద్ధతిలో వినియోగిస్తే సరి అయినటువంటి ప్రపంచం జరుగుతుంది, సరి అయినటువంటి లాభం జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, 50 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 12 సార్లు మీరు గెలిపించినారు, అధికారం ఇచ్చినారు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం, అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోవడం కోసం ఏ విధంగా బీఆర్ఎస్ కృషి చేస్తూ ఉందో అదంతా కూడా మీ కళ్ళ ముందర ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రం వచ్చినాడు ఏది చక్కగా లేదు. కొత్త రాష్ట్రం, ఏర్పడ్డ సంసారం కొత్త కుండలు ఈగ వచ్చినట్టు. చాలా బాధలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, చాలా జిల్లాలలో వలసలు, సగం తెలంగాణ బొంబాయి బతకబోడు, సాగునీళ్లు లేవు, చాలా భయంకరమైన పరిస్థితులు. ఒకటి 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 సమస్యను స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా చాలా బాధలు నివారణ చేసుకుంటూ వచ్చినాం. ఒక నిర్ణయం ఖచ్చితంగా చేసుకున్నాం, వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో 600 అయినా సరే, ఎవడు ఏమన్నా సరే, ఖచ్చితంగా వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలి, గ్రామాలు ఆర్థికంగా పటిష్టపడాలని చెప్పి ఒక పాలసీ పెట్టుకున్నాం. అదేదో ఆషామాషిగా తమాషగా ఎవరో చెప్తే చేయలే. మీకు అందరికీ తెలుసు, ఎవరు ధర్నా చేసినారు, ఎవరు అడిగిన నన్ను, నాకు ఎవరన్నా దరఖాస్తు ఇచ్చినారా రైతు బంధు పెట్టాలని. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్, మీకు తెలుసు ఆ విషయం. ఈ దేశంలో ఎక్కడ చెట్టలే రైతు బంధు పథకం తెస్తే ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు హైదరాబాద్ వచ్చిన ఆఫీస్ దాకా వచ్చి సుభాష్ చంద్రశేఖరరావు గారు మీరు మంచి పని చేసినారని కితాబిచ్చిపోయినారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ కూడా ఇది చాలా గొప్ప పథకం అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి మనకు లెటర్ పంపించి కితాబిచ్చినారు. రైతు బంధు, ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే రైతు బీమా, దాంతోపాటు ఇంకా కొన్ని మీరు మర్చిపోవద్దు. అన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి సోదరులు వచ్చి కూర్చున్నారు, అన్ని రాష్ట్రాలలో నీళ్లకు ట్యాక్స్ ఉంటుంది, పన్ను ఉంటుంది. చెరువు నీళ్లు కానీ ప్రాజెక్ట్ నీళ్లు కానీ ఇస్తే పన్నులు వేస్తారు, కానీ మన దగ్గర 0 ట్యాక్స్. పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఇచ్చేదానికి అది చెరువు పార్కం కానీ కాలువ పార్కం కానీ ప్రాజెక్టు పార్కం కానీ మన దగ్గర నీటి తీరువా లేదు, వాటర్ ట్యాక్స్ లేదు.
అట్లనే కరెంట్ ఫ్రీ 24 గంటల కరెంట్ ఆ విధంగా కరెంట్ కూడా ఫ్రీగా ఉంది అది కాకుండా ఇంకా అనేక సదుపాయాలు ధాన్యం అంతా కూడా పండిన ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది ఈ ఐదు ఆరు చర్యలు తీసుకుంటే ఇయాల రైతుల ముఖాలు కొద్దిగా తెల్లబడతా ఉన్నాయి బాకీలు తీరిపోతా ఉన్నాయి రైతులకు నేను కోరుకున్నది ఏంటంటే రైతు ఒక సావుకార దగ్గర పోయి చేయి చాపకుండా తన సొంత పెట్టుబడి తానే కలిగి ఉండాలి అదే నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పి ఆ దశలో ముందుకు పోయినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యలే ఇస్తే కూడా రాత్రి సగం పొద్దాక సగం తెలందాక సగం బోర్ల కాడ పండుకునుడు కరెంట్ షాకులు కొట్టుడు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధలు ఆ రోజు ట్రాన్స్ఫారాలు కాలిపోతే ఆ తీయన మనిషికి 2000 వసూలు చేయరు బోర్కు 2000 వసూలు చేయరని డబ్బులు వసూలు చేసే పైరవకారులు మన గ్రామాలలోనే ఉండేది ఈరోజు ట్రాన్స్ఫారం కాలది మోటార్ కాలది లో వోల్టేజ్ లేదు స్టెబిలైజర్ లేవు ఇన్వర్టర్ లేవు కన్వర్టర్ లేవు జనరేటర్ లేవు అన్నీ మాయమైపోయినాయి మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు పాపం దివాలు తీసిపోయినారు వాళ్ళు మోటార్లు గారుడే లేదు కాబట్టి నాణ్యమైన విద్యుత్తును 24 గంటల రైతులకు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇయ్యరు కానీ మనం 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే రైతు బలపడాలి బాగుపడాలి దీనిని నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి మోడీ కరెంటును కూడా ప్రైవేటైజ్ చేసి మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మీద ఒత్తిడి తెచ్చండి కానీ మనం పెట్టలే నెలకు 5 సంవత్సరానికి 5000 కోట్ల రూపాయల లాస్ అయిన పైసలు కట్ చేస్తే ఆ నష్టం భరించి కూడా మనం మోటార్లకు మీటర్లు పెట్టలే కేవలం వ్యాపార రంగాన్ని బలోపేతం చేయాలి బాగుపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పని చేసినాం ఇలా పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కేసీఆర్ పని లేదు ప్రజల యొక్క అమూల్యమైన ట్యాక్సులు తీసుకెళ్లి రైతులకు రైతు బంధు ఇచ్చి పైసలు దుబారా చేస్తా ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు దుబారానా దుబారా కాదు కదా ఉండాలి కదా ఉండాలంటే వాళ్ళు చేయలేబట్టాలి ఒకసారి ఉండాలి రైతు బంధు అట్టనే ఇంకో పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటలు కరెంట్ ఇవ్వడం వేస్ట్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కేసీఆర్ వేస్ట్ చేస్తున్నాడు 3 గంటలు ఇస్తే పొలం పారితే సరిపోద్దని చెప్తా ఉన్నాడు పారుతుందా 3 గంటలల్లా ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి ఇదేమో జనం మాట బీఆర్ఎస్ మాట కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు బుర్ర లేదట మేము తప్పు చేస్తున్నామట జనం డబ్బులు ఖర్చు పెడుతున్నామట దుబారా ఇంకోగానే మాట్లాడుతున్నాడు రైతు బంధు బిచ్చమెత్తుండు కేసీఆర్ అంటాడు రైతులు బిక్షయాలని కనబడుతున్నారు మీకు మీరు ఉన్ననాడు ఇయ్యలే రైతు బంద్ ఎక్కడదో అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు బిక్కపోయినారు తప్ప ఏదైనా రైతుకు ఒక రూపాయి ఇచ్చిండ్రా ఒక రూపాయి కూడా ఇయ్యలే బాల లచ్చిమల్లి ఇలా ఓట్లు అడుగుతారు నోటికొచ్చినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రి అని చూడకుండా కూడా నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడతారు దానికి సమాధానం మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అనేక విషయాలలో అనేక పాలసీలలో ఇలా హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉన్నది మునుపు ప్రసూతి కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే వాళ్ళ ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసి మంచిగా ఉన్న ఆరోగ్యాలు కూడా చెడగొట్టినారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేది ఇలా కేసీఆర్ కిట్ కానీ ఆర్మూర్ హాస్పిటల్కి ప్రైజ్ కూడా వచ్చినది బ్రహ్మాండంగా డెలివరీలన్నీ ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి అమ్మఒడి వాహనాలలో మహిళలను తెచ్చి మంచిగా శుభ్రంగా మళ్ళీ వాళ్ళ ఇంటికాడ దించొచ్చే పద్ధతిలో ఉల్టా 12,000 13,000 రూపాయలు ప్రసూతి అయిన వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి నిన్న కాక మొన్న స్టార్ట్ చేసుకున్నాం స్కూళ్ళలో పిల్లలకు టిఫిన్ కూడా పెడతా ఉన్నాం మధ్యాహ్న భోజనమే కాదు పొద్దున తిని రారు పాపం అంటే సరే పెట్టమని చెప్పినాం మంచి సన్నబియ్యంతో వాళ్ళకి ఆ టిఫిన్ కూడా పెడతా ఉన్నారు వాళ్ళు కోరుకున్న పద్ధతిలో సమాజం యొక్క సంక్షేమానికి కాక్షించి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పి మనం బ్రహ్మాండంగా ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాం దళిత బంధు ఆ పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు ఎవరు కూడా ఆలోచన చేయలే కనీసం ఈ పథకం ఉండాలని వాళ్ళ మైండ్కి కూడా రాలే ఇట్లాంటి స్కీము దాన్ని కూడా ఇలా విమర్శిస్తూ ఉంటారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కొత్త మేనిఫెస్టో కూడా నేను ప్రకటించిన రాష్ట్రానికి ఎట్టట్ల ఆదాయం పెరిగితే అట్టట్ల పథకాలు పెంచుకుంటూ పోయినాం కళ్యాణం లక్ష్యం పెడితే మొదలు 50,000 పెట్టుకున్నాం తర్వాత 75,000 చేసుకున్నాం ఆ తర్వాత 100,000 రూపాయలు చేసుకున్నాం పెన్షన్లు కూడా ఏకాఏకన ఇయ్యలే మనం మొదలు 1,000 రూపాయలు పెట్టుకున్నాం తర్వాత 2,000 చేసుకున్నాం నేను మొన్న ప్రకటించిన 5,000 రూపాయల పెన్షన్ చేస్తాం దాన్ని అందరికి వస్తుంది ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ దేశంలో
19 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటారు. ఎక్కడ ఇవ్వలు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. కానీ మనం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఈ మధ్యనే టేకేదారులకు బీడీలు ప్యాక్ చేసే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చినాం. ఇంతకుముందు నాకు ముదోల్లో కూడా చెప్పినారు, మన నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఇక్కడ బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి బీడీ కార్మికులని చెప్పినారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయాన్ని కూడా ఆలోచన చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చేటువంటిది, ఆ పెన్షన్లను పెంచేటువంటిది ఒకే ఒక ప్రభుత్వం ఇండియాలో, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఇట్లా అనేకమైనటువంటి జనరంజక కార్యక్రమాలు చేసుకుంటూ మీ ముందుకు ఇలా కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు తీసేయాలి ధరని నాకు అర్థం కాదు. ధరని తీస్తారు సరే, ఏమైతే ధరని తీస్తే ఇలా రైతు బంధు డబ్బులు ఇస్తూ ఉన్నాం. మీ సెల్ఫోన్లు టింగు టింగు మని మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. రైతు బీమా 10 రోజులు గడవక ముందు రైతు ఖాతాలో వచ్చి పడతా ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులకు దొస్తూ ఉన్నాయి. మరి ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? మీ ధాన్యం ప్రభుత్వం కొంటా ఉన్నది, కొని పో డబ్బులు బ్యాంకులు ఇస్తూ ఉన్నది, బ్రహ్మాండంగా మీకు డబ్బులు వస్తూ ఉన్నాయి. అంతకుముందు బీట్లకు పోయి సీట్ల చుట్టూ తిరిగేది, వాడు సిట్ రాసిస్తే నెలకు రాపో 2 నెలలకు రాపో అని తిరిగేది. ఇలా బాధ లేదు, ప్రభుత్వమే కనీస మద్దతు ధర కొని మీకు డబ్బులు వేస్తూ ఉన్నది. మరి ధరని తీసేస్తే ఏం జరుగుతుంది? ధరని లేదనుకో మళ్ళా పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళా విఆర్ఓలు, మళ్ళా దళారీలు, మళ్ళా పైరవకాలు. నీకు 5 ఎకరాలు ఉందంటే ఎంత వస్తుంది? 25,000 వస్తుంది కదా, నాకు 10,000 లావు అంటాడు. అంతే కదా, మళ్ళీ మొదటికి వస్తుంది. మన వైకుంఠం ఆటలో పెద్దపాం మింగినట్టు అవుతుంది. అందుకే నేను అడిగేది, నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన చేసి చర్చ చేసి ఓటింగ్లో పాల్గొన్నట్టయితే చాలా మంచి లాభం జరుగుతుంది, మంచి ప్రభుత్వం వస్తుంది. మీ అందరిని కూడా నేను కోరేది, జీవన్ రెడ్డి తలల నాలుకలాగా మీ మధ్యలో ఉండే వ్యక్తి, మీ కాపుదానం బిడ్డ, మీకోసమే పనిచేసే వ్యక్తి కాబట్టి అతన్ని భారీ మెజారిటీతోని మళ్ళొక్కసారి మీరు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా వచ్చి ఆళ్లకు ఆపద మొక్కులు మొక్తారు ఎంతోమంది, రకరకాల మాటలు మాట్లాడతారు, అవన్నీ నమ్మడం కాదు. ప్రజల మధ్యలో ఉండేటువంటి జీవన్ రెడ్డిని, ప్రజల కోసం పనిచేసే జీవన్ రెడ్డిని ఎన్నో రకాలుగా ఇలా బ్రహ్మాండంగా నవనాథుల గుట్ట కావచ్చు, దాని రోడ్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్ని రకాలుగా తన ప్రజల కోసం, తన నియోజకవర్గం కోసం పాటుపడే వ్యక్తి జీవన్ రెడ్డి కాబట్టి ఆయన కారు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నేను ఇంకా ముందుకు పోవాల్సింది. చాలాసేపు మాట్లాడాలని ఉన్నా, ఈ హెలికాప్టర్తో ఇదే తంట, అది కొంత సమయం అయిపోతే ఎగరదు కాబట్టి నేను ఇంకో కాన్స్టిట్యున్సీ మాట్లాడి మళ్ళా బ్యాక్ కూడా చేరుకోవాలి కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.